న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. వేదిక మీద ఉన్న స్థానిక తాజా మాజీ శాసనసభ్యులు, రాబోయే రోజుల్లో మళ్లీ కాబోయే శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ అన్న గారికి, అదేవిధంగా నిజామాబాద్ జిల్లా చాలా సీనియర్ మోస్ట్ నాయకులు పెద్దలు గౌరవనీయులు సురేష్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా తులా ఉమా అక్క గారికి, ఎమ్మెల్సీలు గౌరవనీయులు రాజేశ్వర్ గారికి, అదేవిధంగా విజిగౌడ్ అన్న గారికి, మరి వేదిక మీద ఉన్నటువంటి మన టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులందరికీ, అందరికంటే ఎక్కువ ఇంత ఎండలో చాలాసేపటి నుంచి ఓపికగా ఎదురు చూస్తున్నటువంటి మా తల్లులకు, అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు పేరు పేరున హృదయపూర్వకంగా నా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఎండ బాగా కొడుతుంది, కానీ కేసీఆర్ గారు తొందరలోనే వచ్చి చాలా చల్లటి మాటలు మీకు చెప్తారు. కాబట్టి కేసీఆర్ గారు వచ్చేంత వరకు మనందరం కూడా ఇదే పంతంతో ఇదే ఓపికతోని ఎదురు చూద్దాం. మరి ఇవాళ ఇక్కడ జరుగుతున్నటువంటి సభ మీరు చూసినట్టయితే ఒక జిల్లా స్థాయిలో జరిగే సభలాగా కనిపిస్తున్నది, తప్పితే నియోజకవర్గ సభలాగా లేదు. అంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ప్రజానీకానికి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇందాక మన బాజిరెడ్డి గోవర్ధన్ అన్న గారు చెప్పినట్టు, పోయినసారి 2014లో మనం భారీ మెజార్టీతో గెలిచినాం. గెలిచిన తర్వాత ఇప్పటి వరకు నిజామాబాద్ రూరల్లో దాదాపుగా 2500 కోట్ల పైచిలుకు రూపాయలతోని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. ఆ అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరిని కలుపుకున్నాం మనం, పేదవాడిని ప్రతి ఒక్కరిని కూడా కలుపుకున్నాం. కాబట్టే ఇవాళ ఏ గ్రామంలో మీరు చూసినా 600 నుంచి 800 పెన్షన్లు పైమాటే వస్తున్నాయి, తప్పితే తక్కువ వస్తలేవు. ఇక్కడ మా అక్క చెల్లెలు ఉన్నారు, వారందరికీ తెలుసు, ఇదివరకు కాంగ్రెస్ పార్టీ హయాం ఉంటే, తెలుగుదేశం పార్టీ హయాం ఉంటే ఊర్లో 10-20 మందికి పెన్షన్లు వస్తే మహా గొప్ప అవుతుండే. కానీ ఇవాళ చూస్తే ఏ ఊర్లో చూసినా కూడా మరి పెద్ద ఎత్తున పెన్షన్లు వస్తూ ఉన్నాయి. మీ అందరికీ తెలుసాక ఎవ్వరు కూడా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వచ్చి వీళ్ళకి ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వద్దు అని ఈ 4 ఏళ్ళలో చెప్పలే. కానీ అదే కాంగ్రెస్ పార్టీ ఉంటే ఒక్క 10-20 మందికి వాళ్ళ చుట్టుముట్టు తిరిగేట వాళ్ళకే పెన్షన్లు వచ్చినాయి, తప్పితే వేరే వాళ్ళకి రాలే. కానీ తెలంగాణ వచ్చినాక ప్రతి ఒక్కరూ మన బిడ్డలే, అందరూ తెలంగాణ వాళ్ళే, అందరికీ మంచి జరగాలనేటటువంటి గొప్ప ఆలోచనతోని కేసీఆర్ గారు పాలన చేస్తూ ఉన్నారు. కాబట్టి అందరినీ కలుపుకొని కార్యక్రమాలు చేస్తున్నాం. మరి మా బీడీ కార్మికులు అక్క చెల్లెలు పెద్ద ఎత్తున ఉన్నారు నిజామాబాద్ రూరల్లో, వాళ్ళందరినీ కూడా తెలంగాణ రాకముందు ఎవ్వరు అడగలే. కనీసం తెలంగాణలో బీడీ కార్మికులు ఉంటారు, ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయని ఎవ్వరు గమనించలే. కానీ కేసీఆర్ గారు తెలంగాణ వచ్చినాక మొట్టమొదటి పెన్షన్ బీడీ కార్మికుల పెన్షన్ ఇవ్వడం జరిగింది. మరి మా అక్క చెల్లెళ్ళు బీడీ కార్మికులు 30,000 పైచిలుకు మందికి నిజామాబాద్ రూరల్లో ఇప్పటికే పెన్షన్ ఇస్తూ ఉన్నాం. కానీ కేసీఆర్ గారికి ఇంకా కూడా తృప్తి లేదు. ఇంకా కూడా కొంతమంది మా అక్క చెల్లెలు పెన్షన్లు రాని వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి మా అక్క చెల్లెలందరూ మనసు నిండుగా కేసీఆర్ గారిని, బాజిరెడ్డి గోవర్ధన్ అన్నను ఆశీర్వదించవలసిందిగా మిమ్మల్ని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరి ఇక్కడ మా అక్క చెల్లెలందరికీ ఒక రంది ఉంటుంది, మన పిల్లలు ఉంటారు, వాళ్ళు చదువుకున్నారు, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేక ఇబ్బందుల పాలవుతున్నారు. కానీ ఆ ఉద్యోగాలు లేనటువంటి బిడ్డలందరికీ కూడా మరి కేసీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకొని ఈసారి మళ్ళా అధికారంలోకి వచ్చిన తర్వాత 3,000 రూపాయలు ప్రతి నెల నిరుద్యోగ భృతి వారికి ఇచ్చేటటువంటి మంచి నిర్ణయాన్ని తీసుకున్నారు. దాంతో ఒక కుటుంబంలో ఆ తల్లికి కానీ తండ్రికి కానీ చేతికి ఎదిగొచ్చిన బిడ్డ, నిరుద్యోగంతో ఉన్నటువంటి బిడ్డ తనకు కనీసం నెలకు ఒక 3,000 రూపాయలు వస్తే మనకు తృప్తిగా ఉంటుంది. అక్కడి నుంచి ఇంకా పెద్ద పెద్ద కొలువులు వెతుక్కోవడానికి ఆ యువతి యువకులందరికి కూడా అవకాశం ఉంటుంది. మరి ఇట్లా ఒక్కొక్కరి గురించి ఆలోచన, రైతన్నల గురించి ఆలోచన. మరి రైతన్నల గురించి ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నట్టుగా ఈ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో గొప్ప నాయకులు ఉండిరి, పెద్ద నాయకులు ఉండిరి, కానీ ఎన్నడూ కూడా
20,000 ఎకరాలకు మించి నీళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. రామడుగు ప్రాజెక్టు కట్టినా అందులోంచి పెద్ద సంఖ్యలో మనకు లాభం జరగలేదు. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే రామడుగు లెఫ్ట్ కెనాల్ ఏదైతే ఉందో దాన్ని రిపేర్ చేసుకున్నాం. అదేవిధంగా రేపు కట్టబోయే మంచిప్ప రిజర్వాయర్ దగ్గర రిజర్వాయర్తోని ప్యాకేజ్ 21తోని దాదాపుగా 100,000 ఎకరాల పైచిలకు నిజామాబాద్ రూరల్లో మనం నీళ్ళు ఇచ్చుకోబోతా ఉన్నాం. మరి నీళ్ళు ఇచ్చేటప్పుడు కూడా ఇక్కడ బాజిరెడ్డి గోవర్ధన్ అన్న గురించి ఒక మాట చెప్పాలి. పాపం తను బాధపడ్డాడు. కాలువలు దవ్వుతే 4,000-5,000 ఎకరాల భూమి పోతుంది. తప్పకుండా కాలువలు వదిలేసి పైప్ లైన్ ద్వారా నీళ్ళు ఇవ్వాలని చెప్పి బాజిరెడ్డి అన్నగారు కోరిండు. వారి కోరిక ప్రకారం నేను బాజిరెడ్డి అన్నగారు గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరితే 1,500 కోట్ల రూపాయలు డబ్బులు ఎక్కువ ఖర్చు అయినాయి, కానీ రైతన్నల భూములు కాపాడాలని చెప్పి ఇవాళ పైప్ లైన్ల ద్వారా ప్యాకేజ్ 21లో నీళ్ళిచ్చే నిర్ణయం గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నారని మీ అందరికి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి మంచిప్ప రిజర్వాయర్ దగ్గర మన గిరిజనులై కొంతమంది భూములు పోతూ ఉన్నాయి, వారికి ఇబ్బంది జరుగుతూ ఉన్నది. వారందరికీ కూడా న్యాయం జరిగేలాగా నేను కానీ గోవర్ధన్ అన్న కానీ దగ్గర ఉండి వారిని జాగ్రత్తగా చూసుకుంటామని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇక్కడ చాలామంది మా గిరిజన సోదరులు ఉన్నారు. హమారే బాపు యాడి బియా బాయ్ సబ్కో మేరా రామ్ రామ్. మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గిరిజన సోదరుల హక్కుల్ని గుర్తించి ఒక్క మన నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోనే 55 తండాలను గ్రామ పంచాయతీలుగా చేసుకున్నాం. మన గిరిజన ఆత్మగౌరవ బావుటాని అంతెత్తున ఎగరేసుకున్నాం. మరి ఇవాళ ఆ గిరిజనులందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి మా ఆడబిడ్డలు అక్క చెల్లెలు మా తండాలో మాదే రాజ్యం కావాలని చెప్పి రాజ్యం చేసుకుంటా ఉన్నారు. అంతేకాదు ఈ ప్రభుత్వం వచ్చినాక సేవాలాల్ గారి జయంతిని అధికారికంగా చేపించి ప్రతి జిల్లా కేంద్రంలో కూడా అధికారులతోని సేవాలాల్ జయంతి చేపిస్తున్నామంటే ఎంత పెద్ద ఎత్తున గిరిజనులకి తెలంగాణ రాష్ట్రంలో గౌరవం ఇస్తున్నామన్న విషయాన్ని గుర్తించవలసిందిగా ప్రజల్ని కోరుతా ఉన్నాను. మరి దాంతోపాటు నిన్ననే మన ముఖ్యమంత్రి గారు చెప్పినారు, ఎక్కడైతే గిరిజనులకు భూమిపైన హక్కు రావాల్సి ఉన్నదో ఆ హక్కు వచ్చే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మరి ఇస్తాం, ఆ హక్కును కల్పించి పాస్బుక్లు ఇచ్చి వారికి రైతు బంధు పథకం అందే విధంగా కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇట్లా ఎన్నో కార్యక్రమాలు, ఈ కార్యక్రమాలన్నిటితో గౌరవ ముఖ్యమంత్రి గారు మీ ఆశీర్వాదంతో మన తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నారు. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని దేశంలో ఇవాళ 1గా చేసుకున్నాం. మీరు ఏ పథకం తీసుకున్నా దేశమంతా తెలంగాణ దిక్కే చూస్తుంది. రేపు రాబోయే లోక్సభ ఎన్నికల్లో కూడా ప్రతి రాష్ట్రంలో మన దగ్గర అమలయ్యే పథకాలు ఎందుకు అమలు చేయరని చెప్పి కాంగ్రెస్ను బీజేపీని నిలదీసేటటువంటి పరిస్థితి కూడా భారతదేశంలో వస్తుంది. దానికి పెద్ద ఉదాహరణ మన పక్కకే మహారాష్ట్ర ఉంటుంది. ధర్మాబాద్ నుండి ఒక 40 గ్రామాలను తెలంగాణలో కలపాలని చెప్పి ఇదే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నకు ఆ సర్పంచులందరూ కూడా వచ్చి విజ్ఞప్తి చేసిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది. మరి ఇట్లా మనం చేసేటటువంటి ప్రతి ఒక్క పని పక్క రాష్ట్రాల ప్రజలకు, భారతదేశంలో ఉండే అందరు ప్రజలకు కూడా ఆదర్శవంతంగా సాగుతుంది. కాబట్టి ఈ పాలన కొనసాగే విధంగా మీ యొక్క ఆశీర్వాదం ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఇక్కడ ఇంకా కొన్ని పనులు మనం చేసుకునేటివి ఉన్నాయి. తెలంగాణ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజు మనం తెచ్చుకోవాలి. అదేవిధంగా పెద్ద ఎత్తున ఆసుపత్రులను దర్పల్లిలో 100-బెడ్డెడ్ హాస్పిటల్ తెచ్చుకుంటా ఉన్నాము. మనము ఇంకా జరగాల్సినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ముందుండి కేసీఆర్ గారి దయతోని తీసుకొని పోతాం. మరి ఈ సందర్భంగా బాజిరెడ్డి అన్నగారు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీలో మనము సీటిచ్చి మనము నాటిన మొక్క అంటాం కదా, అట్లా రాజకీయంగా మనము జీవితం ఇచ్చి మనం ఎమ్మెల్సీని చేస్తే ఇవాళ పాలు దాగి కన్న తల్లి రొమ్మును గుద్ది పోయేటటువంటి వ్యక్తిలాగా సొంత పార్టీకి ద్రోహం చేసి తెలంగాణ ప్రజలకు కూడా ద్రోహం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి భూపతి రెడ్డి గారు పోయినరు. మరి ఇవాళ ఒక్కసారి భూపతి రెడ్డి గారు నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. బాజిరెడ్డి అన్న కూడా పదే పదే చెప్పినరు, నిజంగా మీకు ధైర్యం ఉంటే, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు న్యాయం చేస్తుందనే నమ్మకం ఉంటే టీఆర్ఎస్ పార్టీ మీకు ఇచ్చిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయండి, అది తెలంగాణ ప్రజలు మీకు పెట్టిన భిక్ష.
అది రాజీనామా చేసి ధైర్యం ఉంటే మీరు బరిలో నిలబడి కొట్లాడండి. ఈ సందర్భంగా నేను భూపతి రెడ్డి గారిని మొత్తం రూరల్ నియోజకవర్గ ప్రజల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ మన అన్న బాజిరెడ్డి అన్న చెప్పినట్టుగా మరి జరిగినటువంటి అభివృద్ధి కళ్ళ ముందు ఉండి కూడా కళ్ళు కనపడనట్టుగా నటిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని, వారికి తోడుగా నిలుస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీని తిరస్కరించి మరి 50,000 మెజారిటీ పైచిల్కుతోని బాజిరెడ్డి గోవర్ధన్ అన్న గారిని గెలిపించవలసిందిగా రూరల్ నియోజకవర్గ ప్రజలందరినీ కోరుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. Follow on Facebook, Google Plus, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.